వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈ రోజు చేపలు ఎలా కడగాలో చూపిస్తున్నాను అలాగే చేపకూర ఎలా వండాలో కూడా చూపిస్తున్నాను దానికోసం ముందుగా మా అమ్మ బొమ్మలు తీసుకొచ్చింది వీటిని బొమ్మలు అంటారు ఒక కేజీ తీసుకొచ్చింది ఇలా పానంతో ఉన్న వాటిని తీసుకొస్తారు బతుకున్న వాటినే ఊర్లలో అందరూ ఇలానే తీసుకొస్తారు రబులు అయితే చనిపోయిన దొరుకుతాయి బొమ్మలు అయితే బతుకునేవి తీసుకొస్తారు ఇలా బతుకున్న వాటినే బండకేసి కొడతారు చనిపోతాయి ఇలా చనిపోయాక మనకు పొయ్యిలో బూడిద ఉంటుంది కదా దానితో కడుగుతారు ఊర్లలో లేకుంటే రంపం పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుతో కడుగుతారు మొత్తం మా అమ్మ దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేసింది పొలుచులుగా వస్తుంది కదా ఆ పొట్టు మొత్తం తీసేసింది ఇప్పుడు వాటికి ముందట తోకలు ముంద ముందట రెప్పలు ఉంటాయి కదా అవి కూడా తీసేస్తుంది చేపలు ఈదడానికి ముందట రెప్పల్లాగా ఉంటాయి కదా అవి ఉన్న వెనకాల తోలు పైన తోలు మొత్తం తీసిస్తుంది మా పిల్లలు చూస్తూ ఉన్నారు చాలా అలర్చిస్తున్నారు మా అమ్మ చేపలు కడిగేటప్పుడు మొత్తం ఇలా అన్నీ కడిగేసి పెట్టింది ఇవన్నీ తోళ్ళన్ని కట్ చేసి పెట్టింది వాటికి తోకలు ఉంటే అవి ఊర్లలో చాలా వరకు అందరి ఇళ్ళల్లో ఇలానే క్లీన్ చేసుకుంటారు చేపలు ఇలా అయితే కౌసు వాసన ఏమీ రాదు నీచు వాసన అందుకే ఇలా క్లీన్ చేసుకుంటారు బూడిదతోని వీటికి ఇప్పుడు తలకాయలు ఉంటాయి కదా అవి కూడా తీసేస్తారు మా పూర్తి తలకాయ ఎవరు తినరు చాలా వరకు ఇళ్ళల్లో ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేస్తుంది వాటి లోపల పేగులు మా మాత అంటారు కదా వాటి అవి తినే ఫుడ్ ఉంటుంది కదా అది కూడా తీసేస్తారు ఇలా మొత్తం వెళ్ళి తీస్తారు కొన్ని వేరే చేపలకైతే చెన్న కూడా ఉంటుంది కదా అవి కూడా తీసేస్తారు ఇలా తీసేసి మొత్తం అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టింది మా అమ్మ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత క్లీన్ చేస్తారు క్లీన్ చేసి తర్వాత మళ్ళా ఉప్పు వేసి బాగా కడుగుతాము చూడండి ఇలా కట్ చేసి పెట్టాము ఇప్పుడు తలకాయలు వేరు చేసింది మామూలుగా మెత్తడి పీసులు ఉంటాయి కదా అవి కూడా వేరు చేసి కడుగుతుంది చాలా తెల్లగా కడుగుతారు ఊర్లలో అందుకే సాల్ట్ కూడా వేస్తుంది దొడ్డుప్పు వేసి కడుగుతారు చాలా బాగుంటుంది దొడ్డుప్పు వేసి తొందరగా మైలా ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా బండకు బాగా రాకుతారు పైన అంతా ఏమైనా మురికి ఉంటే వెళ్ళిపోతుంది ఇలా బండకు రాకడం వల్ల చాలా నీట్గా క్లీన్ చేస్తారు ఊర్లలో ఇలా చేపలు చూడండి ఎంత తెల్లగా అయిపోయాయి సాల్ట్ వేసి ఒక నాలుగైదు సార్లు కడుగుతారు స్మెల్ ఏమి ఉండదు అందువల్ల ఇలా బాగా రాస్తే పైన ఉన్న మురికి అంతా పోతుంది అందుకే బాగా ఇలా రాసి క్లీన్ చేస్తారు మొత్తం ఊర్లలో బండ మీద రాకతే మొత్తం మనకి ఏమైనా మురికి ఉంటే అంతా వెళ్ళిపోతుంది చేపలు బాగా కడుక్కుంటేనే స్మెల్ అనేది ఏమీ ఉండదు అందుకే బాగా కడుగుతారు చూడండి మళ్ళీ సాల్ట్ వేసి కూడా కడుగుతున్నాము ఇలా సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి అప్పుడే వాటిపైన ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది చాలా తెల్లగా కూడా అవుతాయి సాల్ట్ వేయడం వల్ల అందుకే సాల్ట్ వేసి కడుగుతారు దొడ్డుప్పు వేయడం వల్ల ఇంకా తొందరగా క్లీన్ అవుతుంది మా మమ్మీ దొడ్డుప్పు లేదని సన్నపుప్పు యూజ్ చేసింది ఈరోజు మీరు ఏ ఉప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే సాల్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ క్లీన్ చేసింది ఇప్పుడు తట్టలో వేస్తుంది మొత్తం ఇలా కడుక్కొని మా పెద్దబ్బాయి వాటర్ వేస్తున్నాడు ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కూడా ఒకసారి కడుగుతాము చూడండి చేపలు ఎంత తెల్లగా అయ్యాయి చేపలు ఇలా తెల్లగా కావడానికి ముందుగా బూడిదతో క్లీన్ చేస్తాము అందుకే చూడండి చేపలు ఇలా తెల్లగా కడుక్కోవాలి ఇప్పుడు తలకాయలు కూడా కడుగుతుంది ముందు మెత్తడి పీసులు కడిగి పెట్టింది ఇప్పుడు తలకాయలు కూడా అదే అదే విధంగా కడిగి పెట్టింది ఉప్పు వేసి ఇవి కూడా క్లీన్ అయిపోయాయి చూడండి మా చిన్నబ్బాయి ఇంట్లోకి కూడా తీసుకెళ్తున్నాడు మా అమ్మ లోపల పెట్టమన్నది కర్రీ వండడానికి అందుకే ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు మేము ఈ రోజు చేపల పులుసు చేస్తున్నాము దానికోసం ముందుగా కొంచెం చింతపండు కూడా నానబెట్టాను కొంచెం పాత చింతపండు కొంచెం కొత్త చింతపండు వేసి నానబెట్టాను ఒక అరగంట సేపు నానబెట్టాను అలాగే ఉల్లిపాయలను కూడా కాలుస్తున్నాము చేపల పులుసులోకి ఇలా ఉల్లిపాయలు స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ కాలుస్తాము ఇలా కాల్చుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకుంటాము ఇలా స్టవ్ మీద కాల్చుకోవడం వల్ల లోపల ఉల్లిగడ్డ చాలా బాగా ఉడుకుతుంది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది చేపల పులుసులోకి అందుకే ఇలా స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ కాలుస్తారు ఉల్లిపాయల్ని చూడండి ఉల్లిపాయలు మొత్తం ఇలా కాల్చి రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత పొట్టు తీసి పేస్ట్ లాగా దంచుకుంటాము చేపల పులుసుకి కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా కావాలి దానికోసం జీలకర్ర మెంతిల్ని కూడా వేయించుకోవాలి కర్రీ కోసం కొంచెం షాజీరా లవంగాలు యాలకులు దాల్చి చెక్క కూడా తీసుకున్నాము చురండి ఉల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాము లోపల చాలా బాగా ఉడికాయి కదా అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాము నాలుగు వెల్లుల్లి తీసుకున్నాము వీటిని పొట్టు తీసి పెట్టాను ఇప్పుడు ఈ వెల్లుల్లి మొత్తం రోట్లో వేస్తున్నాము ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి చూడండి వెల్లుల్లి దంచడం కూడా అయిపోయింది అలాగే ఉల్లిపాయలు కూడా దంచుతున్నాము ఇలా ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా దంచుకోవాలి అప్పుడే మనకు చేపల పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది అందుకే మేము ఇలా రోట్లో దంచుతున్నాము అలాగే కొన్ని వెల్లుల్లి కొంచెం అల్లం కూడా తీసుకున్నాము వీటిని కూడా దంచుతున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉల్లిపాయ పేస్టు వెల్లుల్లి పేస్ట్ దేని దానికే సపరేట్గా దంచిపెట్టాము ఇలాగా మా అమ్మ నాన్ వెజ్లోకి ఎప్పటిదప్పుడే దంచుతుంది ఇలాగా చూడండి జీలకర్ర మెంతులు కూడా వేయించుతున్నాము వీటిని వేయించుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము ఇలా తీసుకున్న తర్వాత పౌడర్ లాగా చేసుకుంటాము ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నాను నాలుగు పావుల ఆయిల్ వేస్తున్నాను ఒక కిలో చేపలు కాబట్టి నాలుగు పావుల ఆయిల్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను ఈరోజు చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో బిర్యానీ సామాను వేసాను ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేస్తున్నాము ఇందులో చూడండి వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసాము తొందరగానే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేస్తున్నాము ఇలా పేస్ట్ లాగా దంచుకోవడం వల్ల చేపల పులుసు చాలా చిక్కగా వస్తుంది ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయ వేసాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసాము చూడండి ఉల్లిపాయ పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేస్తున్నాము ఇందులో మా అమ్మ ఇప్పుడు ఇలా డైరెక్ట్గానే వేస్తుంది చేప ముక్కల్ని ఉప్పు కారం ఏమి పట్టించదు చేప ముక్కలకి ఇలా వేసాక మనం ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే చేప ముక్కలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇవి ఊరు చేపలు కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఊరి చేపల పులుసు ఎందుకంటే వీటిని చెరువులలో పెంచుతారు కదా అందుకే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఊర్లల్లో చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాము చేపలు కూడా ఫ్రై అయిపోయాయి చేప ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో చింతపులుసు కూడా యాడ్ చేస్తున్నాము నేను కొంచెం పాత చింతపండు కొంచెం కొత్త చింతపండు ఎందుకు వేశానంటే పాత చింతపండు వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పాత చింతపండు ఎందుకు వేయలేదు అంటే పుల్లగా అవుతుందని కొంచెం పాత చింతపండు కొంచెం కొత్త చింతపండు యూజ్ చేసాము ఈ పాత చింతపండు వేయడం వల్ల చిక్కగా కూడా వస్తుంది పులుసు అనేది అందుకే మేము ఈరోజు పాత చింతపండు కూడా యూజ్ చేసాము మేము ఎప్పుడు ఇలానే చేస్తాము ఊర్లలో చాలా వరకు అందరి ఇళ్లలో ఇలానే చేసుకుంటారు చేపల పులుసు అనేది ఊర్లో చూడండి ఇలా చింతపులుసు వేసాక మనం ఒకసారి కలుపుకోవాలి చేపల కూర ఉడికేటప్పుడు కలపకూడదు అస్సలు ఎందుకంటే చేప ముక్కలు తొందరగా విడిపోతాయి అందుకే ఉడికేటప్పుడు అస్సలు కలపకూడదు ఇప్పుడు ఇందులో కారపొడి కూడా వేస్తున్నాము కర్రీకి సరిపడే కారపొడి కూడా వేసాము అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఇలా పులుసులో వేయడం వల్ల మరిగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది పులుసుకున్న ముక్కలకి అందుకే మేము ఇలా చింత పులుసులోనే వేస్తాము ఉప్పు కారం అనేది ఇలా ఉప్పు కారం వేశాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే చింతపులుసుకు చాలా బాగా పడుతుంది తొందరగా కూడా మరుగుతుంది ఇలా మరిగేటప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక దంచిపెట్టుకున్న జీలకర్ర మెంతి పొడి కూడా వేస్తున్నాము ఇలా మరిగేటప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఎప్పుడు మేము ఇలా ఉడికేటప్పుడు వేస్తాము చూడండి చేపల పులుసు చాలా వరకు ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది నేను అంతలోపు కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది కావచ్చు చేపల పులుసు చాలా వరకు ఈ గిన్నె మొత్తం వాటర్ అనేది చాలా చిక్కగా కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో వేయించిన ధనియాల పొడి వేస్తున్నాము అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా తొందరగా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మూత పెడుతున్నాను చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది నైట్ వండుకొని ఇంకా తెల్లారి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చేపల పులుసు అనేది నేను లైట్ గా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేస్తున్నాను చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి బాగుంటుంది బియ్య పొరటెలోకి చాలా బాగుంటుంది మా అమ్మ కూడా బియ్య పొరొట్టలు ఎప్పుడు చేస్తుంది చేపల పులుసు చేసినప్పుడు